అనంతపురం నుంచి అప్రతిహతంగా సాగుతున్న లోకేష్ పాదయాత్ర జిల్లా మారిన ప్రతిసారి అబ్బా అనిపిస్తుంది. మొదలైంది చిత్తూరైన వాస్తవంగా అనంతపురంలోకి వచ్చాకే హైప్ పెరిగింది. జనం జోరు పెరిగింది. ఇక నెల్లూరులో అయితే పర్ఫార్మెన్స్ దద్దరిల్లింది. తర్వాత ప్రకాశం జిల్లాలో పసుపు రంగు పోటెత్తింది. ఇక గుంటూరు జిల్లా పల్నాడులో అయితే పౌరుషం రోడ్డెక్కింది. లోకేష్ పాదయాత్ర ఎఫెక్ట్ తో తెలుగుదేశంలోని ప్రతి నేత బయటకొచ్చాడు. అందరూ పనిలోకి దిగారు. మొన్నటి వరకు మూలన పనుకున్న మాజీ మంత్రులు సైతం రోడ్డెక్కారు. ప్రతి ప్రాంతంలో నాయకులు పోటీపడి జనసమీకరణ చేస్తుంటే లోకేష్ సభలు భీభత్సంగా సక్సెస్ అవుతున్నాయి. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పరిణామాలు వైసీపీకి కలవరం పెంచేస్తున్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఫ్యాక్ట్ చెక్ లో చూద్దాం. నమస్తే, నేను గోవర్ధన, వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. అసలేముందులే అంటూ మొదలైన లోకేష్ పాదయాత్ర నేడు రోజు రోజుకు జనంలో చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు లోకేష్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెబుతున్నాడు అనేది అందరికీ ఇంట్రెస్టింగ్ గా అయిపోయింది. ఎందుకంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అనేది చంద్రబాబు కన్నా లోకేష్ నోట్ నుంచే ఎక్కువగా వస్తున్నాయి. కీలక ప్రకటనలన్నీ లోకేషే చేస్తున్నాడు. మేనిఫెస్టో ఒక్కటే చంద్రబాబు చెబుతుంటే లోకేష్ జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ఏం చేయాలనుకుంటున్నారో ఓపెన్ గా అనౌన్స్ చేస్తున్నాడు. అది కూడా టార్గెటెడ్ గా. ఏ సబ్జెక్ట్ లో వైసీపీ ఫెయిల్ అయిందో అదే సబ్జెక్ట్ గురించి చెప్పి జనంలో పెద్ద డిబేట్ జరిగేలా చేస్తున్నాడు. తెలుగుదేశం నేతల్లో కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇటు లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు యాత్ర, మరోవైపు పవన్ వారాహి యాత్ర అన్నీ సక్సెస్ అవుతుంటే ఇక జగన్ ప్రభుత్వంపై జనంలో భ్రమలు పోయాయి అనే టాక్ పెరిగింది. ఇది క్యాడర్ కి లీడర్స్ కి బూస్టప్ అయింది. అందుకే అధికారం పోయాక నీరసపడి వీళ్ళసలు తెలుగుదేశంలో ఇక ఉండరేమో అనుకున్నోళ్లు కూడా ఇప్పుడు రోడ్డెక్కి లోకేష్ తో పాటు పాదయాత్రలోనూ సభల్లోనూ పాల్గొంటున్నారు. ఇది మాత్రం కీలక పరిణామం. క్యాడర్లో కూడా ఇది మంచి ఉత్సాహాన్ని పెంచింది. ఒంగోలు, గుంటూరులోనే ఇలా ఉంటే ఇక కృష్ణ దాటి పైకి వెళుతున్న కొద్దీ లోకేష్ పాదయాత్ర మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది. సరిగ్గా ఈ పాయింట్ మీదే వైసీపీ టెన్షన్ పడుతోంది. తమకు బలం ఉన్న ప్రాంతాల్లోనే ఈ రేంజ్ లో చేస్తే ఇక తర్వాత ఏరియాలన్నీ టీడీపీ బలంగా ఉండేవే. అప్పుడు ఇక ఏ రేంజ్ లో జరుగుతాయి? వాళ్ళ సమస్య ఏంటంటే మీడియా వల్ల ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపిస్తాయి. అంటే రాష్ట్రమంతా ఒకే రకమైన వాతావరణం వచ్చేస్తుంది. పవన్ సభలు, టీడీపీ సభలు చూశాక జనంలో అయితే జగన్ పని అయిపోయిందా అనే టాక్ మొదలైంది. ఇప్పటికీ జగన్ మళ్ళీ వస్తాడేమో అన్న భయం చాలా మందిలో ఉంది. అయినా ఈ సభల వల్ల ఆ భయం తగ్గుతోంది. ఇక పోను పోను అది మారి జగన్ ఇక రాడు అనే మైండ్ సెట్ వచ్చేస్తే అది చాలా డ్యామేజ్ అన్న చర్చలో వైసీపీ ఉంది. మరి లోకేష్ పాదయాత్ర ఇంకెంత ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.